గుడ్ మార్నింగ్. ఈరోజు నగేష్ అని పేషెంట్కు రేర్ కేసు మనము ఈ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో చేశామన్నమాట. నగేష్కు 2004 నుంచి క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంది. 2004లో లెఫ్ట్ సైడ్లో 2 గుండె కవటాలు మార్చాము, ఐటిక్ వాళ్ళు మైటల్ వాళ్ళు. అది మార్చిన తర్వాత నగేష్ ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్లో ఉండేవాడు, మందులు తీసుకునేవాడు. 2018లో నగేష్కు మళ్ళీ ఆయాసం రావడం, కడుపు ఉబ్బడం కావడం, కాళ్ళ వాపులు రావడం, కొద్ది దూరం నడిచిన ఆయాసం వచ్చేదన్నమాట. అది టెస్ట్ చేసినప్పుడు మాకేమనిపించింది, లెఫ్ట్ సైడ్ వాల్వే చెడిపోయినా అనుకున్నాం. కానీ ఆస్కల్టేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే మాకు తెలిసింది ఏమంటే లెఫ్ట్ సైడ్ వాల్వ్స్ బాగా పనిచేస్తున్నాయి, రైట్ సైడ్ వాల్వ్ కొత్తది ఒకటి లీక్ అవుతుంది అన్నమాట. అది మళ్ళీ ఎకోకార్డియోగ్రామ్ చేస్తే అది కన్ఫర్మ్ చేసింది, లెఫ్ట్ సైడ్ లీక్స్ బాగున్న వాల్స్ బాగున్నాయి, రైట్ సైడ్ వాల్ లీక్ అవుతుంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకు మళ్ళీ రీడూ సర్జరీ చేయాలంటే చాలా హై రిస్క్ అన్నమాట. హై రిస్క్ అంటే 30% రిస్క్, అంటే 100 మందికి ఇలాంటి ఆపరేషన్ చేస్తే 30 మంది ఇంటికి వెళ్ళరు, అంత పెద్ద రిస్క్ అన్నమాట. సో దానికి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, అంటే వితౌట్ ఆపరేషను ఆ లీక్ని మనము 2 వాల్స్ ఇంప్లాంట్ చేసి ఆ లీక్ని తగ్గించవచ్చు. దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏముంటుందంటే ఈ పేషెంట్కి ఇది చేయలేకపోతే ఏమవుతుంది అని అడగొచ్చు ఆయన. అలాగే కాల్వాపులు వచ్చి కడుపు ఉబ్బురమై కడుపులో నీరు చేరడం, లివరు చెడిపోతుందన్నమాట. అంటే ఆ లీక్ అనేది రైట్ సైడ్ లీక్ డైరెక్ట్ లివర్లో పోయి లివర్ని డ్యామేజ్ చేసి సిరోసిస్ ఆఫ్ లివర్ చెడిపోతుందన్నమాట. అది కాకుండా ఉండడానికి మనం ఇది చేశామన్నమాట. నగేష్ మీరు చెప్పండి, ఎలా ఉంది మీకు ఇప్పుడు? బాగుంది సార్. నా పేరు నాగేష్, మా సొంత రాదు అని కర్నూలు డిస్టిక్. 2004లో సార్ మా సార్ ఆర్కేజన్ సార్ ఆదోని, ఆ సారు ఇక్కడ ఆదోనిలో చూసి చెక్ చేసి ఇక్కడ ఆదోనికి వచ్చి ఆ మహావీర్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశాడు సార్ ఆర్కేజన్ సార్ 2004లో. అప్పటి నుంచి మళ్ళీ బాగున్నాం. మళ్ళీ తర్వాత 2018లో హార్ట్ వీక్ అయి ఎంత కడుపు ఉబ్బరము, దగ్గు, ఆయాసము, కాళ్ళు నడవలేకపోవడము, ఇంత అంత నడిసి ఆయాసము, అన్నం పోంచేసేది లేదు, నిద్ర వస్తుండలేదు, ఇంత అంత నడిచలేక చేత కాదు. ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు నడుస్తాను. ఆపరేషన్ అయిన తర్వాత అంతా బాగుంది. అది ఇప్పుడు 90% బాగా బాగుంది. ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత చేసినాక సార్ ఆర్కేజన్ సార్ చేసినాక చాలా బాగుంది, చాలా మెరుగైంది, 90% బాగా అయింది. ఆర్కేజన్ ఆయనకి ధన్యవాదాలు. ధన్యవాదాలు కిమ్స్ హాస్పిటల్కి ధన్యవాదాలు. హలో, నా పేరు రామాంజనేయులు. మా నాన్న పేరు గొల్ల నాగేష్. మాది ఆదోని కర్నూలు డిస్టిక్ ఏపీ. మా నాన్నకి 2004లో గుండె ఆపరేషన్ అయింది. అది ఆర్కేజన్ సార్ మా ఆదిత్య హాస్పిటల్కి వచ్చి చెక్ చేసి ఆయన మన ఆదోని సార్ అది ఆదోని ఆదిత్య సార్ చెప్తే ఆయన చూపించండి మీకు బాగవుతుందంటే చూపించాము. 2004లో మహావీర్ హాస్పిటల్లో ఆయన బాగా చేశారు. అప్పటి నుంచి 2018 వరకు ఆయన బాగానే ఉన్నాడు, బాగున్నాడు. 2018లోన మరి ఇట్లా వాళ్ళు లీక్ అవుతుంటే మన ఆదిత్య సార్ దగ్గరికి పోయితే ఆయన ఉండి మీరు ఆర్కేజీ అని కూతురు చూపాలి బాబు, మీరు చూపిరా అంటే లేదు సార్ అప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్, సరిగ్గా నాయన ఫార్మర్ కదా సార్ ఎడ్యుకేట్ సరింగ్ లేదు సార్, ఇప్పుడు డైలీ చూపిస్తా సార్ అంటే ఒకరు ఆర్కేజీ సార్ చూపండి మన మన ఆదోనాయన ఆయన సారు మనకి తెలిసిన ఆయనే మీరు చూపండి బాబు అంటే మీరు మరి సారు మన జూన్లోనే వచ్చినప్పుడు చూపించాం సార్. ఆయన ఇప్పుడు బాగా చేసినాడు సార్ ఆపరేషన్, ఇప్పుడు బాగా తిరుగుతున్నాడు. అప్పుడు 10 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేది, ఇప్పుడు 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ తిరిగినా ఆయాసం రాదు, బాగా చేస్తున్నాడు. పని ఫార్మ్ చేయని పోతున్నాడు, అంత పని చేస్తున్నాడు, బాగా తింటున్నాడు, బాగా పండుకుంటున్నాడు. ఆయన చాలా మెరుగు చేసినాడు సార్ ఆర్కేజన్ సార్, ఏషియాలోనే 1 సార్ ట్రీట్మెంట్ బాగా చేసినాడు సార్ ఇది. మేము ఇద్దరు ముగ్గురు మా తెలిసిన వాళ్ళకి హాస్పిటల్లోకి వెళ్తే ఇది కాదు బాబు అని చెప్పినారు. మాకు ఆర్కేజన్ సార్ అప్పుడు చేసినారు కానీ ఆయన చూపించినాం సార్ ఆదిత్య సార్ చెప్తే ఆయన బాగా చేసినాడు సార్. మన ఆర్కేజన్ సార్ 1 చేసినారు సార్ ఆయన. ఆయనకి ధన్యవాదములు. మా కిమ్స్ హాస్పిటల్ తరఫు నుంచి ఎవరికి ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ సార్.